பொருளே போற்றி ஓம் வேழமுகத்தோ நீ போற்றி ஓம் ஐங்கரனே அருள் புரிவாய் போற்றி ஓம் ஈசன் மகனே போற்றி அம்பிகை பாலனே போற்றி ஓம் ஆறுமுகன் சகோதரனே போற்றி 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 క్షేత్రం ఈనాటి కేరళ రాష్ట్రంలో అందమైన ప్రాంతంగా ఉండేది పందళ రాజ్యం. అడవులతో నిండిన భూమి ఆనాడు గాలిలో పువ్వుల సువాసనతో పాటు సంగీతం కూడా కలిసి ఉండేది. సూర్యుడు పందళ రాజ్యం పైన సున్నితమైన వేడి కిరణాలను మాత్రమే ప్రసరించేవాడు. రాజశేఖర మహారాజు పరిపాలనలో పందళ రాజ్యం సుభిక్షంగా విరాజిల్లింది. అయినా ఆ రాజ్యాన్ని ఏలే మహారాజుకి, సుఖ సంతోషాలకు లోటులేని ఆ రారాజుకి ఒక వేదన ఉండేది. అవును, అదే పుత్రులు లేరనే బాధ. అది తలుచుకుని రోజూ కన్నీరు మున్నీరుగా విలపించే మహారాణి కోపెరుందేవిని ఎలా ఓదార్చాలో రాజశేఖర మహారాజుకి అర్థం కాలేదు. ఒకరోజు రాజశేఖరుడు నగర సంచారం చేస్తుండగా, ఇదిగో మన మహారాజు ఎంత అద్భుతంగా మన రాజ్యాన్ని ప్రజల్ని పరిపాలిస్తున్నారు. ఇటువంటి మహారాజు లభించడం మన పూర్వజన్మ సుకృతం అనాలి. నిజమే, కానీ ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం? మహారాజుకి పుత్రభాగ్యం లేదే. మన మహారాజు తర్వాత ఈ రాజ్యాన్ని పాలించడానికి ఒక వారసుడు లేకుండా పోయాడే. ఇది విని మహారాజు కుమిలిపోయాడు. చివరికి భగవంతుని ప్రార్థించడం తప్ప ఆయనకు మరో మార్గం గోచరించలేదు. అదే సమయంలో మహారాజుకి సంతానం లేనందుకు సంతోషంలో తేలిపోతున్న ఒక జీవి కూడా అదే రాజభవనంలో ఉన్నాడు. ఆయనే పందళ రాజ్యపు మహామంత్రి. Thank you.
ఒకనాడు రాజశేఖర మహారాజు తన మంత్రులు పరివారంతో సహా బేటకు బయలుదేరాడు. ఆ రోజు ఎన్నడూ లేని విధంగా మనసు ప్రశాంతంగా ఉండడాన్ని, హృదయం సంతోషంతో నిండి ఉండడాన్ని గ్రహించాడు మహామంత్రి. నేటి ఉదయం నుండి నా చుట్టూ అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. నా జీవితంలో ఏదో మంచి జరగబోతున్నట్లు, హృదయంలోని శోకం మొత్తం తొలగిపోనున్నట్లుగా అనిపిస్తుంది. ఆ విధంగా జరిగితే నాకు కూడా ఎంతో సంతోషం మహారాజా. మహారాజు ఎదుట నమ్మకస్తునిలా నటిస్తూ మహారాజు స్థానాన్ని ఆక్రమించాలని కలలు కంటున్న మహామంత్రి, వారసుడు లేని రాజ్యం తర్వాత తనకే సొంతమని భావిస్తున్న వేళ ఒక పశువాని గొంతు విని మహారాజు పులకించిపోయాడు. అక్కడ మెడలో మణిమాలతో ఒక బాలుడు కనిపించాడు. ఎవరి పసివాడు? ఈ బాలుడు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉన్నాడు? మానవ సంచారమే లేని ఈ అటవీ ప్రాంతంలో ఈ బాలుణ్ణి ఎవరు వదిలి వెళ్ళుంటారు? హరిహర పుత్రుడైన ఆ కుమారుని మెడలో మణిమాలను అలంకరించి ఒక దైవ కార్యార్థమై పంపానదీ తీరాన ఉంచాడు మహేశ్వరుడు. మృగాలు అధికంగా జీవించే ప్రదేశం ఇది. ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడంటే అర్థమేమిటి? ఆ ఈశ్వరుడే నా మొరాలకించి కరుణతో ఈ బిడ్డను ప్రసాదించాడు. అదే నిజం. అందుకేనా ఈనాడు నా మది అంతులేని సంతోషంతో ఉప్పొంగిందా? ఈశ్వర ధన్యుణ్ణి స్వామి. కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. ఆళ్వార్ల పాట దేవతల ఆట, ఆళ్వార్ల పాట దేవతల ఆట, కలగలిపి చేసే అవతారమంట. ఆ దేవవరం మనం చేయుతపం, ఆ దేవవరం మనం చేయుతపం, అయ్యప్ప రాక ఆనందమే. కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. సుతుని రాకతో విరిసెను ఆమనే, తన కృప మహిమతోనే సాగు లోకమే. కలియుగ దైవ దర్శనం పొందిన చాలురా, తొలగును వేతలు అన్ని జీవితం ధన్యము. ప్రభవించు అయ్యప్ప తేజోవదనం, ఈ జన్మకి మరు జన్మకి దారే చూపు. ప్రభవించు అయ్యప్ప తేజోవదనం, ఈ జన్మకి మరు జన్మకి దారే చూపు. శరణాగతి కోరావంటే కరుణాకరుడే కరుణించులే, అయ్యప్ప రాక ఆనందమే. ఈ రాజ్య ప్రజలకు ఒక శుభవార్త. తమకు వరప్రసాదంగా లభించిన బాలునికి ఎంతో ఘనంగా నామకరణ మహోత్సవం జరిపించాడు మహారాజు. మణిమాలతో ప్రకాశించే ఈ బాలునికి మణికంఠుడు అని నామకరణం చేస్తున్నారు. అదే సమయంలో మన పందళ యువరాజుకి
అయ్యప్ప అనే పేరు కూడా పెడుతున్నాము. రాజసభలోని వారందరూ తమ పందళ రాజ్యాన్ని పాలించడానికి యువరాజు లభించాడని మహదానందం పొందారు. వారసులే లేని మహారాజు మరణానంతరం రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని ఊహల్లో విహరిస్తున్న మహామంత్రికి మణికంఠుని రాక దిగ్భ్రాంతికి లోను చేసింది. ఉద్యమూలు మణిమాలతో మణికంఠ వైతివే ఆవేదము నీవనుచు వల్లించు లోకములే తన పసి నగవుల ముందరా వేణువే ఓడదా పున్నమీమోముగాంచి పరవసించి పాడమా పసిడైనా ఏవైనా తన ముందెంత సాటేది లేదయ్య ఆ స్వామికి పసిడైనా ఏవైనా తన ముందెంత సాటేది లేదయ్య ఆ స్వామికి విరి పాదమే మనంతాకగా పోయేనులే ఆ శోకమే అయ్యప్ప రాక ఆనందమే కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం వెలసెను పంప నది తీరం. ఈ దైవాంశ సంభూతుడు పందళ రాజ్యానికి వచ్చిన వేళా విశేషం అంతవరకు సంతానం లేని మహారాణి కోప్పెరిన్ దేవి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. మణికంఠునికి విద్యాభ్యాసం చేయించే సమయం వచ్చింది. అతనిని గురుకులానికి పంపించాలి. ధర్మమురేగపుడమిలో వెలయును దైవమే అభయమేవో సగి మన కుమార్గమే చూపులే తనను శరణు వేడితే తీర్చును వ్యథలనే చరణమంటి నిలిచిన క్షణేవోసగులే కన్నులలు కదలాటే కరుణామయుడు కన్నీటి సముద్రాన్ని దాటిస్తాడు కన్నులలు కదలాటే కరుణామయుడు కన్నీటి సముద్రాన్ని దాటిస్తాడు మనసారగా ఆ స్వామిని ప్రతిరోజు మనం కొలిచేములే అయ్యప్ప రాక ఆనందమే కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం వెలసెను పంప నది తీరం. ఈ మణికంఠుడు ఒక సామాన్య బాలకుడు కానే కాడు. ఇతడు ఒక అవతార పురుషుడే అయ్యుండాలి. ఇతనికి గురువుగా ఉండి విద్యను నేర్పించటం నా పూర్వజన్మ సుకృతం. మణికంఠుడు గురుకులంలో ఉత్తమ విద్యార్థిగా పేరుగాంచాడు. విద్య, ప్రశ్నించడం, జ్ఞానం ఇంకా ఇతర కళలను అతి త్వరగా నేర్చుకున్నాడు.
మణికంఠుడు రాజకుమారులకు అవసరమైన సకల అస్త్ర విద్యలను శస్త్ర విద్యలను శత్రువులను ధైర్యంగా ఎదుర్కొనడానికి వారిని అంతం చేయడానికి సహాయపడే కలరి వంటి మరెన్నో విద్యలలోనూ ఉత్తీర్ణుడయ్యాడు. గురుకుల వాసం అద్భుతంగా పూర్తి కాగానే రాజభవనం నుంచి వచ్చిన గురుదక్షిణ మిగతా కానుకలను మణికంఠుడు గురువు పాదాలకు సమర్పించి నమస్కరించాడు. దేవా, తమ అనుగ్రహంతో నేను సంపూర్ణమైన విద్యను సకల విధములైన కళలను నేర్చుకున్నాను. ఈ కానుకలతో పాటు గురుదక్షిణగా మరేదైనా కావాలంటే సెలవీయండి. మణికంఠ, నాకు నీ వర్పించిన ఈ కానుకలకు ధన్యవాదాలు. కానీ వీటిపై నాకు ఆసక్తి లేదు. నా మనసులో తీరని దుఃఖం ఒకటున్నది, అది నీవే తొలగించగలవు. గురుదేవా, తమ మనసులో నెలకొని ఉన్న దుఃఖం ఏమిటనేది నాకు తెలుసు. దానిని తొలగించేందుకు సరైన తరుణము ఇదే. పుట్టిననాటి నుండి మాట్లాడే శక్తి లేనటువంటి తమ పుత్రుడిని నా ముందుకి తీసుకురండి. నేను చెప్పకుండానే నా మనోవేదనను గ్రహించావు. ఇదే దేవుని చిత్తము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఏది చెప్పు చూద్దాం. ఓం నమః శివాయ. అంతే చెప్పు. ఓం నమో నారాయణాయ. అసాధ్యమైన ఈ అద్భుత కార్యాన్ని సాధించిన తమరు సాధారణ మణికంఠుడు కాదు. తమరు ఎవరు? తమరు ఎవరు స్వామి? తమ సందేహం సరైనదే గురుదేవా. ఒక అసుర సంహారం గావించి దుష్టులను శిక్షించి ఈ కలియుగాన్ని రక్షించేందుకు నేను అవతరించాను. ఈ రహస్యం తమకు మాత్రమే తెలిసినదిగా ఉండనివ్వండి గురుదేవా. నా అవతార లక్ష్యం ముగిసిన పిదప నా దర్శనానికొచ్చే భక్తులకు ఉత్తరా నక్షత్రంగా నేను దర్శనమిస్తాను. ఇదే నేను తమకు ఇచ్చే గురుదక్షిణ. సెలవు గురుదేవా. గురుకుల వాసం పూర్తి చేసుకుని రాజభవనానికి తిరిగి వచ్చిన మణికంఠునికి ఆనంద బాష్పాలతో మహారాణి స్వాగతం పలికింది. తమ్ముడు, మణికంఠ, నా బిడ్డ ఎంతగా ఎదిగిపోయాడు, ఎంత అందంగా ఉన్నాడు. తెలివిలో మాత్రం తక్కువ ఏంటి? నా బిడ్డకి నా దృష్టే తగిలేలా ఉంది. ఆ విధంగానే జరిగింది. ఆ తల్లి బిడ్డల అనుబంధం పైన విధి దృష్టి పడింది. కారణం, కోప్పెరుందేవి గర్భాన జన్మించిన కుమారుడు రాజరాజు.
అమ్మా ఇది గమనించిన వంచకుడైన మహామంత్రికి సంతోషం కలిగింది కారణం దుష్టుడైన మహామంత్రి దైవాంశ సంభూతుడైన అయ్యప్పను సమీపించినప్పుడల్లా ఏదో తెలియని భయానికి గురయ్యేవాడు తాను మహారాజయ్యే అవకాశం చేజారిపోయినా మణికంఠుడు మాత్రం సింహాసనాన్ని అధిష్ఠించడానికి వీల్లేదని నిర్ణయించుకున్నాడు అందుకోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నాడు అందులో ఒక భాగంగా మణికంఠుడు తాగవలసిన పాలలో విషాన్ని కలిపాడు ఆ విషం కలిసిన పాలు తాగిన మణికంఠుడు స్పృహ కోల్పోయాడు వెంటనే రాజవైద్యులందరూ కలిసి మణికంఠుని కాపాడేందుకు ఎన్నో రకాల వైద్యాలు చేసినా అది సాధ్యం కాక తపించారు ఆ సమయంలో పరమేశ్వరుడు వైద్యుని రూపంలో అంతఃపురానికి వచ్చాడు మణికంఠుని శరీరంలోని విషాన్ని తన మెడలోని సర్పం ద్వారా బయటకు రప్పించి అతన్ని ఆరోగ్యవంతుణ్ణి చేశాడు ఈ పథకం కూడా విఫలమైపోయింది మరో పథకం ఆలోచించాలి ఇదే సమయంలో రాజశేఖర మహారాజు మణికంఠుని యువరాజ పట్టాభిషేకానికి ఏర్పాటు చేయాలని భావించాడు సభలోని పెద్దలారా మేము విశ్రాంతి తీసుకొని కాలము ఆసన్నమైనదని తామెల్లరకూ తెలిసిన విషయమే కనుక మణికంఠునికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని మేము నిర్ణయించుకున్నాం అప్పుడే కొంతకాలం తరువాత అతడు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించడం ఉచితంగా ఉంటుంది ఇదే తగిన తరుణమని భావించిన మహామంత్రి మహారాణిని ఒంటరిగా కలుసుకునే పథకం వేశాడు ప్రణామాలు మహారాణి ఏమిటి మంత్రివర్య ఈ సమయంలో తమ అనుమతి లేకుండా అంతఃపురంలోనికి వచ్చినందుకు క్షమించండి విషయం చాలా ముఖ్యమైనది అందుచేతనే ఈ సమయంలో ఇక్కడికి రావాల్సి వచ్చింది పర్వాలేదు ఆ విషయం ఏమిటి మంత్రివర్య కొద్ది కాలంగా తమ మనసును వేధిస్తున్న విషయం గురించి నాకు తెలుసు ఇక ఈ రాజ్యాన్ని పరిపాలించేందుకు మీకు జన్మించిన కుమారుడే కదా నిజమైన వారసుడు ఇతడు కాక మరొకరు అధికారం పొందడం ఎలా న్యాయం జాగ్రత్తగా ఉండండి నేను వస్తాను మహారాణి 12 సంవత్సరాలు పెంచిన ప్రేమంతా మాయమైపోగా తన బిడ్డ రాజరాజే సర్వస్వంగా భావించింది మహారాణి కోప్పెరుందేవి తమ్ముడు అన్నయ్య అయ్యప్ప మహారాజైతే ప్రజలు నా గురించేమనుకుంటారు కన్నబిడ్డ ఉండగా పెంపుడు కొడుకుకి రాజ్యాన్ని కట్టబెట్టిన పాతకి అని ఎసడించుకోరా ఈ లోకం నన్ను నిందించదా అవును దీన్ని ఇలా వదలడానికి వీల్లేదు నా కొడుకే రాజ్యాన్ని పాలించాలి ఈ విషయం మహారాజుతో మాట్లాడాలి తగిన సమయం కోసం ఎదురుచూసిన మహారాణి ఒకనాడు మహారాజుని తన గర్భాన జన్మించని అయ్యప్పకు పట్టాభిషేకం చేయడం న్యాయం కాదని అతనికి బదులుగా తమ పుత్రుడైన రాజరాజుకి యువరాజ పట్టాభిషేకం జరిపించమని కోరింది ఏమిటి నీ ప్రేలాపన నీకేమైనా బుద్ధి మందగించినదా నీ గర్భమును జన్మించకపోయినా
మణికంఠుడే ఈ రాజ్యానికి ప్రథమ వారసుడు. అతడు యువరాజు కావడమే న్యాయం. ప్రభు, మహారాణి కోరికను మహారాజు నిరాకరించడంతో మహామంత్రి మహారాణి ఏకమయ్యారు. మణికంఠుని పట్టాభిషేకాన్ని అడ్డుకోవడానికి మహామంత్రి సలహా మేరకు ఒక ప్రమాదకరమైన పనిని అయ్యప్పకు అప్పగించాలని పథకం వేశారు. పథకం ప్రకారం కోపెరం దేవి విపరీతంగా తలనొప్పి వచ్చినట్టు నటించింది. అమ్మా, నొప్పి భరించలేకున్నాను ప్రభు, నొప్పి భరించలేకున్నాను, తట్టుకోలేకపోతున్నాను. మహారాజా, మహారాణి వారికి ఏర్పడిన ఈ తలనొప్పి ఎంతో భయంకరమైనది. అడవికెళ్లి పులిపాలు తీసుకొస్తే మాత్రమే ఇది నయమవుతుంది. ఆ పాలలో నా వద్ద ఉన్న మూలికలను కలిపి ఒక ఔషధం తయారు చేసి ఇస్తాను, వ్యాధి నయమవుతుంది. అలాగా పులిపాలు ఎలా దొరుకుతాయి? ఎవరు తీసుకొస్తారు? తండ్రి, తల్లిగారి తలనొప్పి పోయేందుకు నేనే అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొస్తాను. తండ్రి, ఆలోచించకండి, అడవికి వెళ్లేందుకు నాకు అనుమతినివ్వండి. అయ్యప్ప దృఢమైన మాటలలోనూ స్థిరమైన చూపులోనూ దైవత్వాన్ని గ్రహించిన పందలరాజు అయ్యప్ప అడవికి వెళ్లేందుకు అనుమతినిచ్చాడు. ఇది విన్న మహారాణి కోపెరం దేవి, మహామంత్రి తమ పథకం నెరవేరబోతోందని పొంగిపోయారు. శివభక్తుడైన రాజశేఖర మహారాజు అయ్యప్ప బయలుదేరడానికి ముందు ఈశ్వరుని పూజించి మూడు కళ్ల కొబ్బరికాయను దైవప్రసాదంగా అయ్యప్ప తీసుకు వెళ్లేందుకు ఇచ్చాడు. దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలు పెట్టి దాన్ని ఇరుముడిగా అయ్యప్పకు ఇచ్చి పంపించాడు. హరిహరసుతుడైన అయ్యప్ప అవతరించింది ఒక అసుర సంహారం కోసమే. ఎటువంటి దైవాంశ సంభూతిని రాకకు కారణం రాక్షసి మహిషముఖి. మహిషముఖి అసుర కులానికి అధినాయకి. ఆకారంలోనే కాదు, ఆలోచనలలోనూ ఆమె అత్యంత క్రూరురాలు. చూసేవారికి ఒళ్ళు గగురు పొడిచేంత భయంకరంగా ఉండేది. అంతటి క్రూరురాలైన మహిషముఖి ఒకప్పుడు భయంతో వణికిపోయిందంటే మనం నమ్మగలమా? కారణం, అసుర ప్రతినిధులందరూ ఒక్కొక్కరుగా మరణించారు. ఆ విధంగా మరణించిన వారిలో ముఖ్యుడు మహిషి సోదరుడైన మహిషాసురుడు. అందుచేత పగ తీర్చుకోవడానికి తన బలాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంది. తన సోదరుని పరిస్థితి తనకు రాకుండా ఉండడం కోసం బ్రహ్మదేవుని ప్రార్థించి కఠిన తపస్సు చేసింది. అందుకొరకు చుట్టూ అగ్ని రగిల్చి ఆ అగ్ని జ్వాలల మధ్య నిలిచి తపస్సు చేసింది. ఆమె నిశ్చయం స్థిరమైంది. మరణం లేని దేవతల వలె అసురులు కూడా కలకాలం జీవించాలి, ఆ తర్వాత దేవతల అంతం చూసి ఆనందించాలని కోరుకుంది మహిషముఖి. ఆమె కోరుకున్నట్టే జరిగింది. ఆమె కఠోర తపస్సు వల్ల ఏర్పడిన వేడి
బ్రహ్మలోకం వరకు చేరగా బ్రహ్మ మహిషముఖికి సాక్షాత్కరించాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. మహిషముఖి, నీ తపస్సుకు నేను ప్రసన్నుడనైనాను. కళ్ళు తెరు. ప్రణామం చతుర్ముఖ. నా కోరికను మన్నించి నాకు సాక్షాత్కరించినందుకు ధన్యవాదములు. మంచిది మహిషముఖి, నీకు ఏం వరం కావాలో కోరుకో. ఓ బ్రహ్మదేవ, దేవతలకు వలనే నాకు కూడా మరణం ఉండకూడదు. అటువంటి వరం అసాధ్యం మహిషి. మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. మరణం అనేది సృష్టిలో సహజం. కాని నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను. నువ్వు ఎలా ఎవరి చేతిలో మరణించాలనుకుంటున్నావో ఆ విధంగా నీకు మరణం సంభవించేలా నేను వరాన్ని ఇస్తున్నాను. బ్రహ్మదేవ, నీరు, నిప్పు, భూమి, గాలి మరియు ఏ విధమైన వ్యాధి వల్లను ఆయుధం వల్లను నాకు మరణం సంభవించకూడదు. పంచాక్షరి నాయకుడైన శివుని అంశ, అష్టాక్షర నాయకుడైన విష్ణువు అంశ కలిసిన ఒక జీవి చేతిలోనే నాకు మరణమనేది సంభవించాలి. ఆ విధంగా దైవాంశతో జన్మించిన ఒక మానవుడు కూడా ఒక బాలకునిగానే ఉండి తీరాలి. నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తున్నాను మహిషముఖి. ఆయుష్మాన్ భవ. తన మరణాన్ని తానే నిర్ణయించుకున్న సంతోషంతో మహిషి దేవతలను, ఋషులను చిత్రవధ చేసి వధించసాగింది. ఓం నమః శివాయ. 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 పరమేశ్వర, ఇక్కడ ఇంకొక సంఘటన గురించి ప్రస్తావించడం ఉచితంగా ఉంటుంది. ఒకనాడు ఇంద్రుడు ఐరావతంపై సంచరిస్తూ ఉండగా దుర్వాస మహర్షి ఎదురైనాడు. దేవదేవ, మహావిష్ణు సతి మహాలక్ష్మి ఆశీస్సులతో ఇచ్చిన ఈ పూలమాలను నీకు కానుకగా ఇస్తున్నాను. దీనిని గ్రహించి సుఖంగా ఉండు. ఇంద్రుడు ఎంతో నిర్లక్ష్యంగా ఏనుగుపైన కూర్చునే ఆ పూలమాలను ఐరావతం యొక్క మస్తకంపైకి విసిరాడు. ఐరావతం అతన్ని మించిన అహంకారి. తన తొండముతో ఆ పూలమాలను నేలపైకి విసరడంతో ఆగకుండా తన కాలితో దాన్ని తొక్కి చిన్నాభిన్నం చేసింది. ఎంత పని చేశావు దేవేంద్ర! ఇక నీతో పాటు నీ దేవతలందరూ మానవుల వలె ముసలితనాన్ని పొంది అవస్థపడుతురుగాక. నా దేహం, నా చేతులు. మహర్షి, నన్ను క్షమించండి. నేను అహంకారంతో నా ఒళ్ళు మరచి తప్పు చేశాను. నాకు తమరే శాప విమోచనం కలిగించాలి మహర్షి. అహంకారంతో ఒళ్ళు మరిచి అనుచితంగా ప్రవర్తించావు. సరే పోనివ్వు, పాలకడలిలోని అమృతాన్ని సేవిస్తే మాత్రమే నీకు శాప విమోచనము కలుగుతుంది. ఈ సమయంలో మహిషముఖి
దేవతలతో యుద్ధం చేసి ఇంద్రలోకాన్ని కైవసం చేసుకుంది. దేవతలందరూ పారిపోయి దాక్కున్నారు. అది మాత్రమే కాక దుర్వాస మహాముని శాపం వల్ల మానవుల వలె ముసలితనంతో అవస్థపడుతున్న దేవతలందరూ శాప విమోచనం కొరకు కైలాసం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. పరమేశ్వర శరణు శరణు. సదాశివ మాకు అభయం ఇవ్వండి. జరిగినదంతా నాకు తెలుసు ఇంద్ర. ఈశ్వర మాకు ఏర్పడిన ఈ కష్టం నుండి తమరే మమ్మల్ని రక్షించాలి. బలహీనులైన మీరు పాలకడలిని మదించడం అసాధ్యం. కనుక మీకు తోడుగా అసురులను కూడా పంపెదను. మీరిరువురూ కలిసి ఆ పాలసముద్రమును మదించినా అందులో వచ్చే అమృతాన్ని సరిసమానంగా పంచుకొనుడు. నా ఆజ్ఞానుసారం మీరు కూడా దేవతలతో కలిసి పాలకడలని మదించండి. తమ శక్తినంతా ఏకం చేసి దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారు. అప్పుడు లభించిన అమృతాన్ని రాక్షసులు తీసుకుని వెళ్ళిపోయారు. చక్రపాణి ఇక తమ లీల ప్రారంభించవచ్చు. అసురుల బలహీనతను గ్రహించిన మహావిష్ణువు అందమైన మోహిని అవతారాన్ని ధరించాడు. తన అందంతో రాక్షసులను మైమరిపింపజేసి వారి నుంచి అమృతమును తీసుకుని దేవతలకు ఇచ్చి శాపము నుంచి విముక్తులను కావించాడు. అందమైన మోహిని రాక ఒక కొత్త అవతారానికి నాంది అని గ్రహించిన పరమేశ్వరుడు మోహినిని చూశాడు. శివుని అంశ విష్ణువు అంశ ఏకం కావడం జరిగింది. తత్ఫలితంగా జ్యోతి స్వరూపుడైన అద్భుతమైన మగబిడ్డ జన్మించాడు. ఆ దైవాంశ సంభూతుడే రక్కసిని అంతం చేసేందుకు అవతరించిన మణికంఠుడు. దేవతల కుతంత్రం కారణంగా తమ అసురులకు అమృతం లభించకపోవడం అది మొత్తం దేవతలకే చేరిందని తెలిసి మహిషముఖి ఆగ్రహం చెందింది. ఆ కోపంతో ఆ రక్కసి అడవిలోని మునులను మరింత వేధించడం ప్రారంభించింది. ఈ సమయంలోనే పులిపాల కొరకు వచ్చిన అయ్యప్ప అదే అడవిలోకి ప్రవేశించాడు. వెలుగు జొరబడలేని అడవిలోకి సూర్యుడు ప్రవేశించినట్టుగా ఉంది అయ్యప్ప రాక.
అయ్యప్ప అడవిలో ప్రవేశించగాని పరమేశ్వరునిచే పంపించబడిన భూతగణాలు ఆయనకు నమస్కరించి అనుసరించాయి. దేవేంద్రునితో పాటు దేవతలు కూడా అయ్యప్పకు తోడుగా వచ్చారు. అయ్యప్ప రాక గురించి మహిషికి తెలిసింది. అతనిని అంతం చేయదలచి యుద్ధానికి సిద్ధమయ్యింది. తనని ఎదిరించేందుకు ఒక బాలకుడు రావడం చూసి ఆ రక్కసి నవ్వింది. అయ్యప్ప రాక గురించి తెలిసిన మునులు ఆయనతో మొరపెట్టుకున్నారు. అయ్యప్ప తన అవతార లక్ష్యం పూర్తి చేసే సమయం వచ్చిందని గ్రహించాడు. మానసికంగా హరిహరులకు నమస్కరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. Thank you.
అలుదా నదీ తీరాన వచ్చి పడింది. ఆమె తిరిగి లేచేలోగా అయ్యప్ప ఆమె వీపుపైకెక్కి వీరతాండవం చేసి ఆమెను సంహరించాడు. అయ్యప్ప చేసిన మహిషముఖి సంహార నర్తనాన్ని చూసేందుకు వచ్చిన ఈశ్వరుడు తన నందిని పక్కనున్న చెట్టుకు కట్టి ఉంచాడు. అందుచేత ఆ స్థలం కాళే కట్టి అని పిలువబడుతున్నది. అయ్యప్ప పవిత్ర పాదస్పర్శ వల్ల మహిషముఖి శరీరం నుండి విడుదలై శాప విమోచనం పొందింది లీలావతి. అయ్యప్పకు ప్రణమిల్లింది. స్వామి, తమ పవిత్ర పాదస్పర్శ చేత నాకు శాప విముక్తి కలిగింది. ఇక నేను తమకే సొంతం. నన్ను స్వీకరించి అనుగ్రహించండి స్వామి. నీ కోరిక నెరవేరదు. ఈ అవతారములో నిత్య బ్రహ్మచారిగానే నేను ఉండబోతున్నాను. అయినా ఒక్క అవకాశం ఉన్నది. నాకు ఒక ఆలయం కట్టబడుతుంది. అప్పుడు నా దర్శనానికి లక్షలాది భక్తులు వస్తారు. ప్రతి సంవత్సరం నా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కొత్తగా భక్తులు నన్ను మొదటిసారి దర్శించడానికి వస్తారు. ఆ విధంగా ఏ సంవత్సరం అయితే కొత్త భక్తులు ఎవరు రారో అప్పుడు నేను నిన్ను వివాహమాడేదను. అంతవరకు ఎదురుచూడు. నా ఆలయానికి సమీపంలో నీకు కూడా ఒక ఆలయం కడతారు. నిన్ను మాళిగైపురత్తమ్మన్ మంజుమాత అని పిలుస్తూ భక్తులు పూజిస్తారు. నా దర్శనానికి వచ్చే భక్తులు నీ ఆలయానికి వచ్చి నిన్ను కూడా దర్శించి వెళ్తారు. నాకు సమీపంలోనే ఉన్న నువ్వు ఏ సంవత్సరం కొత్త భక్తులు ఎవరూ నన్ను దర్శించుకోవడానికి రాలేదో తెలుసుకోవచ్చు. అంతవరకు వేచి ఉండు. తమ చిత్తం ఇదే అయితే నా భాగ్యం కూడా ఇదే. తమకు సమీపంలో నాకు ఓ ఆలయం కట్టించి నన్ను కూడా భక్తులు దర్శిస్తారని గౌరవాన్ని కల్పించిన దేవా, మీకు ప్రణామాలు. మహిషి సంహారానంతరం పరమేశ్వరుడు అయ్యప్పను పిలిచి, పుత్రా, నీ వియోగంతో కృంగిపోతున్నాడు మహారాజు రాజశేఖరుడు. అతన్ని చేరుకుని ముక్తిని ప్రసాదించాలి. అలాగే నీలిమలలో శబరి అనే భక్తురాలు నీ దర్శనం కొరకు ఎదురుచూస్తోంది. ఆమెను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించడం నీ కర్తవ్యం. అలా చేస్తే ఆ భక్తురాలి గుర్తుగా ఆ కొండకు శబరిమల అనే పేరు వస్తుంది. అంతేకాదు,
ఆ శబరిమల పైనే నీ ఆలయం నిర్మించబడుతుంది. ఆయుష్మాన్ భవ. మహిషముఖి దేహం నిర్జీవంగా ఉన్నప్పటికీ కొండలా పెరిగింది. అలాగే వదిలేస్తే సూర్యచంద్రాదులను కూడా కప్పివేస్తుంది అనిపించడం వల్ల అయ్యప్ప మహిషముఖి శరీరాన్ని పాతాళానికి తోసి రాళ్లతో కప్పివేశాడు. స్వామి ఆజ్ఞానుసారం భూతగణాలు దేవతలు ఒక రాయి తెచ్చివేసి ఆ రాళ్ల గుట్ట కింద మహిషముఖి దేహాన్ని పూడ్చివేశారు. ఆ విధంగా రాళ్ల గుట్ట కింద మహిషముఖి ఖననం చేయబడిన ప్రదేశమే కల్లిడం కుండ్రు అనే పేరుతో పిలువబడుతోంది. దేవేంద్ర, ఈ సంహారం గావించిన నాకు ఇంకొక కర్తవ్యం ఉన్నది. నా తల్లి విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు. దానిని పోగొట్టే పులిపాలు కొరకే నేనిక్కడికి వచ్చాను. ఇది నా మీద ఎంతగానో ప్రేమ కలిగిన నాకు రెండు కళ్ళ వంటి తల్లిదండ్రులకు నేను చేయవలసిన కర్తవ్యం. కనుక పులిపాలు పొందడానికి తమరే నాకు సహాయం చేయాలి. తప్పకుండా. ఆదిదేవుడు ఈశ్వరుని ఆన ప్రకారం నేను ఆడపులిగా మారి తమకు పాలు ఇచ్చేదను. కాని మీరు ఈ పాత్రని తీసుకువెళ్లి మహారాణికిచ్చి, ఇదిగో తల్లి పులిపాలు మీ తలనొప్పి కొరకు, దీనితో మందు తయారు చేయించండి అని చెబితే వారు నమ్మాలి కదా. కనుక నేను మీతో వచ్చేదను. నాపైన మీరు కూర్చోండి. మనం రాజసభలోకి వెళితే మీరు తీసుకుని వచ్చింది పులిపాలేనని నిరూపితమవుతుంది. మహిషిముఖిని వధించి మణికంఠ స్వామపుడు పులి నెక్కి వచ్చేను చూడు. గిరులన్ను దాటొచ్చి ఇలా వెలిసే ఆ దైవం చేరేను పందలకి నాడు. ఊరుల్ని ఏరుల్ని అడవుల్ని కోటల్ని దాటేసి వస్తున్నాడు అయ్యప్ప. తలనొప్పి మందైన పులిపాలు తల్లికై తీసుకొని వస్తున్నాడు అయ్యప్ప. భువి అదర దివి అదర అష్టదిక్కులదర జనులదర జగదదర మహారాణి హడలి తప్పరిగి శరణంటూ తన తల్లి వేడ దయతోటి మన్నించి చేరాడు శబరి. కార్యమే ముగియ పందళమే కొలువ మణికంఠ అవతార పరమార్థం పూర్తయే. వీరాధివీరుడు పులిని వాహనంగా చేసుకుని మిగిలిన పులులన్నీ వెంటరాగా పందళ రాజ్యాన్ని చేరుకున్నాడు. రాజసభలోని వారందరూ పైకి దూకవలసిన పులులు శాంతంగా నిలిచి ఉన్న విచిత్రమైన సంఘటనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. పులిపాల కొరకు వెళ్లిన అయ్యప్ప తిరిగి రాడని ప్రగాఢ విశ్వాసంతో ఉన్న మహామంత్రి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. రాజశేఖర మహారాజు రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఆయన కళ్లల్లో ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. తండ్రి, తల్లిగారి తలనొప్పి కొరకు ఇదిగో తీసుకొచ్చాను పులిపాలు. ఈ పాలు సరిపోవని వైద్యులు చెప్పినట్లయితే ఎంత కావాలన్నా తీసుకోవడానికి ఇదిగో ఈ పులులన్నీ నాతో వచ్చాయి. తాము భగవంతుని అవతారమేనని నేను గ్రహించాను. మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి స్వామి. మహారాణి,
నీ తలనొప్పిని పోగొట్టేందుకు పులిపాలతో వచ్చిన మన మణికంఠుణ్ణి చూడు. లాలించిన తల్లి ప్రేమకు పాలొసగిన తనయుడా స్వామి. అమ్మలగన్న అమ్మే అతడు. క్షమించు తండ్రి, నీవు దైవాంశ సంభూతుడు అనే నిజాన్ని నా దురాశ వల్ల, నా అహంకారం వల్ల నేను గ్రహించలేకపోయాను. నన్ను క్షమించి రక్షించు పుత్ర, నన్ను క్షమించి రక్షించు. తల్లి, తాము నాకు నమస్కరించడమా? జన్మనివ్వకపోయినా నన్ను పెంచి పెద్ద చేసిన ప్రియమైన తల్లి మీరు. నా అవతార లక్ష్య సాధనకు నాకు సహాయం చేసిన వారు. ఇటువంటి సందర్భం కోసం నన్ను 12 సంవత్సరాలు పెంచిన మీ ప్రేమకి ఆప్యాయతకి నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను? నాకు జీవితాన్నిచ్చిన దేవత కదా మీరు. సరే అయ్యప్ప, నీ అవతార లక్ష్యం ముగిసింది కదా, ఇక మా దగ్గరే ఉండిపోకూడదా? లేదమ్మా, ఈ అవతారంలో నేను నెరవేర్చవలసిన కర్తవ్యం ఇంకొకటి కూడా ఉన్నది. అది కలియుగంలో ప్రజల్ని సన్మార్గంలో నడిపించవలసిన ముఖ్య కర్తవ్యం. నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని నేనక్కడే ఉండి భక్తులను అనుగ్రహించదల్చాను. తండ్రి, మీ రాజ్యంలోని ఏదో ఒక ప్రాంతంలో కొంత చోటివ్వండి, నేనక్కడే ఉండి ప్రజల కష్టాలు తీరుస్తాను. నాయనా, తమకు ఎంత చోటు కావాలో, ఎక్కడ కావాలో తీసుకోండి. నేనిక్కడి నుండి బాణం వేస్తాను. ఆ బాణం ఎక్కడికి వెళ్ళి పడుతుందో ఆ చోటే నాకు కావాలి. అక్కడ నా కోసం ఆలయాన్ని కట్టించండి. అక్కడ ఉండి కలియుగాన్ని నేను పరిరక్షిస్తాను. పడిన చోటే శబరిమల. ఈ శబరిమలపైనే ఈనాటికి కలియుగ ప్రత్యక్ష దైవంగా కరుణామూర్తిగా కొలువున్నాడు శబరిమల అయ్యప్ప. శబరిమలపైన అయ్యప్ప కోరినట్టుగా ఆలయ నిర్మాణాన్ని అతి వేగంగా జరిపించాడు రాజశేఖర మహారాజు. ఆ ఆలయంలో జీవిత తత్వాలను వివరించే విధంగా 18 మెట్లను కూడా ఏర్పరిచాడు. ఈ 18 పవిత్రమైన మెట్లు 18 కొండలకు, 18 మంది దేవతలకు, 18 తత్వాలకు ఆనవాలుగా ఉన్నాయి. 18 కొండలైన ఎంజిపారమల, కాళేకట్టిమల, పుదుచ్చేరిమల, కరిమల, తలైపారామల, దేవరమల, శ్రీపాదమల, మైలాడుమ్మల, మాతంగమల, కాల్కీమల, చిట్రంబలమల, సుందరమల, నాగాంబలమల, గౌండమల, నిలక్కల్మల, నీలిమల, పొన్నాంబలమల, శబరిమల వంటి కొండలను 18 మంది దేవతలైన వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి, బ్రహ్మ, విష్ణు, రంగనాథుడు, కాళి, యముడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనీశ్వరుడు, రాహువు, కేతువు అనే దేవతలను 18 తత్వాలైన చూడడం, వినడం, సువాసన, రుచి, స్పర్శ, కామం, దురాశ, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దాంభికం, సాత్వికం, రాజసం,
తామసం, విద్య, అవిద్య వంటి గుణాలను తెలియజెప్పే విధంగా స్వామి తత్వాధీనుడై ఉన్నాడని తెలియజెప్పడమే ఈ 18 మెట్ల ఉద్దేశం. ఆలయ నిర్మాణం పూర్తి కాగానే అయ్యప్పకు ఎటువంటి విగ్రహం ఏర్పాటు చేయాలనే సమస్య వచ్చింది. అప్పుడు పరశురాముడే తీసుకువచ్చిన శాస్త విగ్రహమైన రెండు కాళ్లను మడిచి కలిపిన యోగ పట్టముతో వందనము చేసిన రీతిన తత్వమసి అనే చిన్ముద్రతో కూడిన స్వామివారి రూపమే తగినది అని భగవంతుని ఆనతి ప్రకారం మకర సంక్రాంతి దినమైనటువంటి శుభదినాన కృష్ణపక్షం పంచమి తిథి ఉత్తర నక్షత్రయుక్త శుభదినమున పరశురాముడు ధర్మశాస్తాను ప్రతిష్ఠించాడు. నాటి నుంచి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు అయ్యప్ప తన భక్తులకు దర్శనమిచ్చి పరిపాలిస్తున్నాడు. తద్వారా తన గురువుకిచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. తనని శరణు కోరిన వారికి సద్గతి లభిస్తుందని తెలియజేసే విధంగా కుడిచేతిని కుడి మోకాలపైన ఉంచి అభయహస్తంతో అనుగ్రహిస్తున్నాడు అయ్యప్ప. అంటే తనే శరీరం అన్నవారికి అభయమిచ్చే అద్భుత రూపమిది. భక్తులు దీక్షా విధానాన్ని ఇప్పుడు చూద్దాం. అయ్యప్ప దర్శనార్థం వచ్చే భక్తులు గురుస్వామి ద్వారా మాల ధరించి ఉపదేశం పొంది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. మసాలా ఆహారాన్ని పూర్తిగా వదిలివేయాలి. సత్యం, ధర్మం, అహింస వంటి విషయాలను పాటించాలి. శబరిమలకు వెళ్లే భక్తులు నీతివంతులుగా, సహనవంతులుగా ఉండాలి. తమ శరీరాన్ని కష్టపెట్టి ఒక మండలం దీక్షలో ఉండి మనసులో అయ్యప్పను తలుచుకుని ఆరాధించాలి. ఈ దీక్షను ఒక అలవాటుగా అభ్యాసంగా చేయాలి. బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. ఈ అభ్యాసంతో మనసు పరిపక్వత చెందుతుంది. దీక్షలో ఉన్న భక్తులు ఉదయం, సాయంత్రం రెండు వేళలా స్నానం చేసి నీలం లేదా నలుపు లేదా కాషాయ వస్త్రాలు ధరించి అయ్యప్ప శరణు చెప్పి పూజించాలి. తులసిమాల ధరించిన అయ్యప్ప భక్తులు ఒక మండలం దీక్షలో ఉన్న సమయంలో ప్రతిరోజు సాయంత్రం ఒక చోట చేరి అయ్యప్ప అనుగ్రహం కోరి దీపపూజకు వెళ్లడము, ఆయనను కొనియాడుతూ భజనలు చేయడము తప్పకుండా చేస్తూ ఉంటారు. స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి ముడి మీద ముడి వేసి ఇరుముడిని తలనెత్తి ఎరుదాటి ఊరు దాటి పోతానే పోతా ముడి మీద ముడి వేసి ఇరుముడిని తలనెట్టి ఎరుదాటి ఊరు దాటి పోతానే పోతా చెడు తలపు తుంచేసి అయ్యప్పకి నైపోసి వరం కోరి దయకోరి పోతానే పోతా గురుస్వామి మెడలో వేసిన మణికటమాలే తుళ్ళుతూ ఆడి ఆ కలినే పోగొడుతుంది స్వామి పాదం చేరుస్తుంది చూడని వాసని మోమే చూడగా వెళ్తా స్వామి ఏ శరణం అంటూ ఘోషే చేస్తూ వెళ్తా స్వామి అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప శరణం పొందయ్యప్ప స్వామి అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప శరణం పొందయ్యప్ప ఏరుమేలి కోటకి వచ్చి పేటైలోన నాట్యం చేసి బావర్ అండే కోరి వెళ్తానేనయ్యా
పేరూరు తోడు వాయికాళ్ళకెళ్ళి పూంగావనం చూసుకొని కోటపాడి దాటి వెళ్తా నేనయ్యా. మహిషి దేహం పైన నిలిచి భూతనాథుడు నాట్యం మాడిన కాళ్ళ కట్టి చేరుకుంటా నేనయ్యా. అళదా నదిలో మునకలు వేసి రాయి తీసి వరం కోరి పళ్ళి కట్టుకు పయనం అవుతా నేనయ్యా. కల్లిడం కుండ్రిలో రాయి విసిరి ఇంజి పారేనో దాటే వెళ్తా, కూడుంబారై కోటకి వెళ్తా, శరణం శరణం అంటూ వెళ్తా. కరిమల కొండను చూసిన నేను కష్టం లేదు అంటూ తలచి చేరగ వెళ్తా, నెయ్యి చేర్చగ వెళ్తా. ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి. ళ్ళు ముళ్ళు దారులలో నా పండా గొయ్యి కొండల్లో నా నడిపించి నన్ను కాపాడును అయ్యప్ప. మసక చీకటి వేళల్లోను కటిక చీకటి అడవుల్లోను చెయ్యి చాచి కాపాడును అయ్యప్ప. తప్పులు గాని లోపం గాని తెలియక నేను చేసిన గాని పెద్ద మనసుతో కాచును నన్ను అయ్యప్ప. పట్టిన దీక్ష చెడిపోకుండా కష్టాలేవి దరి రాకుండా ఎప్పుడు నన్ను రక్షిస్తాడు అయ్యప్ప. హరిహర సుతుని కన్నుల గాంచి జన్మ సార్థకత పొందెద నేను, శబరినాథుని పదముల వాలి సద్గురునాథుని దయనొందుతా. పొన్నం బలవాసుని గుంది కన్న తల్లికి ఉండే మనసు చూసొస్తాను కొండ ఎక్కొస్తాను. ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి. రామస్వామి లక్ష్మణ స్వామి తండ్రికి నాడు తర్పణ మొసగిన తీర్థం కాదా పంపానది అయ్యప్ప. పంపానదిలో మునిగి లెచ్చి భిక్ష వేసి దీపం పెట్టి పాప ఫలమే కడుగుకుంటా అయ్యప్ప. పంపానది తీరంలోని బొజ్జ గణపతికి